సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, దానికి వ్యతిరేకంగా దేశంలో కొంతమంది కుహన లౌకికవాదులు, దేశద్రోహులు ఇలా హిందూ సంస్థలపైన, హిందూ ధర్మ రక్షకులపైన ఒక పథకం ప్రకారం దాడి చేస్తున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మొన్న తెనాల్లో జరిగిన సంఘటన కానీ, ఈరోజు బహింసాలో జరిగిన సంఘటన కానీ, బహింసాలో ప్రతిసారి ఎంఐఎం గుండాలు హిందూ ధర్మ రక్షకుల మీద దాడి చేయడము, ఒక ప్రణాళిక ప్రకారము ముందు వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారము విచక్షణాయుతంగా దాడులు చేస్తూ ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆస్తులను కొలగొడుతున్నారు, హత్యలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. అయినప్పటి కూడా ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ యొక్క మద్దతుని ఇలా ఎంఐఎం గుండాలు విచ్చలవిడిగా రాక్షసత్వం ప్రదర్శిస్తుంటే, ఇవాళ పోలీసుల మీద దాడి చేసినప్పుడు కూడా కనీసం పోలీసు అధికారులు శాంతి భద్రత సమస్యల పేరుతోని వల్ల వాళ్ళ కొమ్ముగాస్తూ హిందూ సంస్థలపై మీద, హిందూ ధర్మ రక్షకుల మీద ఇలా పక్షపాత దూరంతో వివరించడం నిజంగా సిగ్గుచేటు. ఇలా బహింసాలో హిందువాహిని కార్యకర్త, హిందువాహిని కార్యకర్తలు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదు, వాళ్ళు ఎన్నికల్లో పోటీసే వ్యక్తులు కాదు, వాళ్ళు హిందూ ధర్మ రక్షణ కోసం, హిందూ సమాజ సంఘటిత కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు హిందువాహిని కార్యకర్తలు. ఒక హిందువాహిని కార్యకర్త మీద దాడి చేస్తే ఇలా మేము ఏదో గొప్పగా సాధించామని చెప్పి ఎంఐఎం గుండాలు భావిస్తే, ఇలా దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి హిందూ ఇలా సింహమే గర్జిస్తాడు. ఇలా ఎంఐఎం గుండాల సంగతి చెప్పడానికి ఇలా సిద్ధమైనటువంటి విషయాన్ని ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎంఐఎం పార్టీ కానీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత సిగ్గుచేటండి, ఒక మామూలు సామాన్య కార్యకర్త మీద దాడి చేసి ఇంటి తవర పెడతారా మీరు? 18 ఇళ్లను దగ్ధం చేస్తారా మీరు? ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాలి, మేము స్పందించాము, మాకు అవసరం అవసరం లేదని చెప్పి టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ పుట్టగతులు ఇవ్వాలా, హిందూ సమాజం ఒకటి తీయాలా. ఒక్క బహింసాలు జరిగితే ఈ సంఘటనలు ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజల అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా హిందువులు ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఉంచండి. బహింసా కార్యకర్తలందరూ కూడా మేము అప్పీల్ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు తెగించి కొట్లాడండి, ఎంఐఎం గుడ్డల దాడు ప్రతిఘటించండి. ఇలా సమయంతో మేమున్నాం, ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని మేమున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా మేమున్నాం. కానీ ఇలా మా ప్రజాస్వామ్యబద్ధంగా మేముంటే మా యొక్క సమయాన్ని, మా యొక్క సహనాన్ని ఇలా పిరికిద్దంగా భావించే పరిస్థితి ఇలా ఉత్పన్నమవుతున్నది. కానీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, పోలీసు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎవరైతే హిందూ వాహిని కార్యకర్త యొక్క ఇల్లును దగ్ధం చేసినారో, 15 ఇళ్ల మీద దాడి చేసి దగ్ధం చేసినారో, ఆ గుండాలను, ఆ దేశ ద్రోహులను